शुक्लां वरदरं विष्णु शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नो उपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादमुलु। वीडियोलो ఒక అత్యద్భుతమైనటువంటి తేదీల గురించి ఈ రోజు మీకు కొంత వివరంగా తెలియజేస్తున్నాను। గుర్తుపెట్టుకోండి 5 14 23 6 15 24 ఈ తేదీలు చాలా చాలా గొప్పవండి। ఇవి బుధుడు మరియు శుక్రునికి సంబంధించినటువంటి సంఖ్యలు। అంటే 5 14 23 అనేది కూడా బుధునికి సంబంధించింది, 6 15 24 అనేది కూడా శుక్రునికి సంబంధించినటువంటి సంఖ్యలు। అంటే ఈ తేదీలలో గనక మీరు పుట్టినట్టయితే చాలా అరుదైనటువంటి జన్మం అండి ఇది। అంటే ఇలాంటి డేట్ ఆఫ్ బర్త్ లో పుట్టిన వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు నాకు తెలిసి, ఎందుకంటే నేను ఇప్పటివరకు చూసిన వాటిల్లో ఈ కాంబినేషన్ అంటే 5 14 23 తేదీలలో పుట్టిన వారు కానీ 6 15 24 తేదీలలో పుట్టిన వారు చాలా తక్కువగా వచ్చారు। అంటే నూటికో కోటికో చాలా తక్కువగా ఉంటారండి। అయితే వీరే ఎక్కువగా ధనవంతులు అవుతారు। ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళంతా కూడా సివిల్స్ రాసి ఐఏఎస్ ఐపిఎస్ లాంటి ఒక ప్రభుత్వ ఉన్నత ఉద్యోగులుగా స్థిరపడింది ఈ తేదీలలో జన్మించిన వారు। వ్యాపారాలు చేసి కోట్లు గడించినటువంటి వారు, విదేశాలలో కోట్లు గడించినటువంటి వారు కూడా వీరే। భారతదేశంలో కాదు ప్రపంచ దేశాలలో కూడా వీరు ఒక సైంటిస్టులుగా స్థిరపడే వాళ్ళు కూడా ఈ తేదీలలో జన్మించిన వారు। ఉదాహరణకి ఈ 6 15 అబ్దుల్ కలాం గారు కూడా ఇదే తేదీలో జన్మించారండి, గుర్తుపెట్టుకోండి। ఎందుకంటే స్థాయి పెరుగుతుందండి ఈ 5 14 23 6 15 24 సెలబ్రిటీలు అయితే కోకొల్లలండి, ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది ఉన్నారు। ఎందుకంటే నాకు తెలుసండి ఈ తేదీలకు ఉన్నటువంటి పవర్ మరే తేదీలకు ఉండకపోవచ్చు। ఈ 5 14 23 అనేది ఇది బేసి సంఖ్య, 6 15 24 అనేది కూడా సరి సంఖ్య, ఈ సరి బేసి। అయితే ఈ ముఖ్యంగా ఈ తేదీలలో పుట్టినటువంటి వారు ఏంటంటే లగ్జరీ జీవన విధానం అండి, లగ్జరీ లైఫ్, వారు వచ్చేటప్పటి నుండి ఇలా ఉండాలనుకుంటారు, అలాగే తయారవుతారు, ఈ కార్లో తిరగాలనుకుంటారు అదే కార్లో తిరుగుతారు, ఇలాంటి ఇళ్ళలో ఉండాలనుకుంటారు అదే ఇంట్లో ఉంటారు। అంటే వాళ్ళకి ఏంటంటే అనుకున్నవి కూడా జరుగుతాయండి, వాళ్ళకు ఉన్నటువంటి ఆ భగవంతుడు వీళ్ళకి ఇచ్చినటువంటి గొప్ప వరం అది। అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఈ తేదీలలో పుట్టి ఆర్థికంగా చాలా చితికిపోతుంటారు, మొత్తం లాస్ అయిపోతుంటారు, ఏ వ్యాపారం పెట్టినా ఏ ఉద్యోగం చేసినా ఎంత కష్టపడ్డా కూడా ఒక రూపాయి సంపాదించలేకపోతారు। దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమంటారంటే వారి పేరు, మరి పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే వాళ్ళని దిగదారే విధంగా చేస్తుంది, అంటే డౌన్ఫాల్ అయ్యే విధంగా చేస్తుంది। ఎంత కష్టపడతారండి 24 పొద్దు 30లో కష్టపడతారు, ఏం లాభం అండి, సంపాదిస్తారు ఒక చోట పోగొడతారు, నష్టపోతారు। వాళ్ళ దగ్గర ఇప్పుడు ఈ 5 14 23 6 15 24 తేదీలలో పుట్టినవారు వారి కింద వర్క్ చేసిన వాళ్ళే కోట్లు సంపాదిస్తారు, వీరి దగ్గర సలహాలు తీసుకున్నవారు గవర్నమెంట్ ఉద్యోగాలు ప్రైవేట్ ఉద్యోగాల్లో నంబర్ వన్ పొజిషన్లకు వెళ్తారు, వీరు సలహాలు తీసుకొని వ్యాపారాలలో కోట్లు గడించినటువంటి వారు ఎంతోమంది ఉంటారు। అయితే వీళ్ళకు ఉన్నటువంటి గుణం ఏంటంటే ఎవరైనా కష్టపడుతున్నారనుకో ఆ కష్టాన్ని చూడలేరు, ఎంతో కొంత సహాయం చేయాలి అని అనుకుంటారు, కానీ ఆ సహాయం చేసినటువంటి వారే వాళ్ళ మెడకి చుట్టుకుంటుంది। నేను మొన్న రీసెంట్గా మన దగ్గరకు వచ్చాడండి, ఒక 6 మంత్స్ బ్యాక్ వచ్చాడు, అతను ఎక్కడికో వెళ్తున్నాడంటే ఇల్లు కట్టుకుందామని తీసుకొచ్చినటువంటి డబ్బు అతని దగ్గర ఉంది, నేను ఉద్యోగం కోసం అప్లై చేస్తున్నా, ఉద్యోగం ఒక అతను నాకు 4 లక్షలు పెడితే ఉద్యోగం ఇస్తానంటూ రైల్వే జాబ్ వస్తుంది, అతను ఎంతోమందికి ఇప్పించాడు, అందరినీ నేను ఎంక్వైరీ చేశాను, ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి ఆ ఉద్యోగం కోసం అని అతని ఫ్రెండ్ని డబ్బు అడుక్కున్నాడు, అడుక్కొని ఆ డబ్బు ఇద్దామని అక్కడికి వెళ్తే అక్కడ ఉద్యోగాలు ఒక పోస్టుకు ఒకటి భర్తీ అయిపోయింది ఇంకా లేవు అని చెప్పేశాడు, అతను కూడా నిజాయితీ అండి పాపం, అతను నిజాయితీ పాపం, ఎందుకంటే ఇతను ఎలా ఎంక్వైరీ చేశాడంటే ఎవరెవరికి ఇప్పించారని వాళ్ళ దగ్గరికి ఎంక్వైరీ పోయి మరి ఎంత కట్టారు నిజమేనా కాదా అని ఎంక్వైరీ చేసుకొని అతన్ని ఉద్యోగం కావాలంటే అతని దగ్గరికి వెళ్ళి ఇద్దామనుకుంటే ఆ డబ్బులు అతను ఏం చేశాడంటే ఆ ఉద్యోగాలు అయిపోయాడని భర్తీ అయిపోయి ఏమన్నా ఉంటే మళ్ళీ చెప్తాను, ఇతను ఏం చేశాడంటే ఆ 4 లక్షల రూపాయలు తీసుకెళ్ళి జలసాలకు అలవాటు పడ్డాడు, ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాడు జలసాలకు అలవాటు పడ్డాడు, అది ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని రోజులైనా కూడా అతను మాత్రం ఇంకా తిరిగి ఇవ్వడన్నట్టే ఇప్పటికీ 6 నెలలు అవుతుంది అతను నా దగ్గరికి కరెక్షన్ తీసుకొని వచ్చాడు, ఇక అతను రావని చెప్పాను ఎన్ని సంవత్సరాలైనా కూడా మీకు డబ్బు రాదని చెప్పేశాడు,
ఎందుకంటే వీళ్ళు ఇచ్చే ముందే జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళ చేతిలోనే డబ్బులు పోయినాయి అనుకోండి, మళ్ళీ తిరిగి వచ్చడం కష్టం. ఎందుకంటే అతనికి ఆ ఉద్యోగం లేదు, ఆ డబ్బుతో మంచిగా జలసాలకు అలవాటు మంచిగా ఖర్చు పెట్టుకున్నాడు, ఆ 4 లక్షలు పంపించాడు. అంటే ఇతను ఏదో బ్రతుకుతాడని సహాయం చేశాడు, కానీ అతను ఏం చేశాడు, జలసాలకు అలవాటు పడ్డాడు. అంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ ఇలాగే ఇదే రూపంగా ఏదో విధంగా ఖర్చు అయిపోతూనే ఉంటాయి. ఇప్పుడు ఇస్తానని తీసుకెళ్తారు, మళ్ళీ తిరిగి ఇవ్వరు. అంటే ఈ 5/14/23, 6/15/24 తేదీలలో పుట్టినటువంటి వారు ఉదార గుణం కలిగి ఉంటే ఇది ఈ విధంగానే జరుగుతుంది. ఎందుకంటే వీరు సౌమ్యులండి, ఇద్దరు బాధపడుతుంటే చూడలేరు. వీరు ఎవరైనా బాధపడుతుంటే వాళ్ళకి ఏదో విధంగా మన ద్వారా ఏదైనా ఒక హెల్ప్ చేయాలని ఆలోచిస్తారు, కానీ ఈ చేసిన హెల్ప్ను వాళ్ళు వినియోగించుకొని వీళ్ళనే శత్రువుగా మారుస్తారు. ఈ నంబరుకున్న పవర్ అదండి. ఇంకొకటి ఏంటంటే వ్యాపారాలు చేస్తే కోట్లు గడిస్తారండి. 5/14/23, 6/15/24 తేదీలలో పుట్టినటువంటి వారు వ్యాపారాలు కనుక మీరు చేసినట్టయితే కోట్లు గడిస్తారు. ఇంకోటి ఏంటంటే నేను చూసినటువంటి విషయం ఏంటంటే విదేశాలలో ఉద్యోగాలు సంపాదిస్తారు, విదేశాలలో వ్యాపారాలలో స్థిరపడిన వాళ్ళు కూడా ఈ తేదీలలో పుట్టినవారు. ఇంకోటి రాజకీయ నాయకులు ఎక్కువగా వీరు ఉన్నతంగా జీవిస్తారు, రాజకీయంగా వీరు పలుకుబడి అనేది కూడా ఎక్కువ పెరుగుతుంది. తర్వాత వీరు ఎక్కువగా మంచి మంచి గవర్నమెంట్ ఉద్యోగ సంస్థలలో గెజిటెడ్ అధికారులుగా ఉంటారు ఈ తేదీలలో. కాబట్టి ఒక్కసారి మీరు నిర్ణయించుకునేది ఒకటే విషయం అండి, మీ పేరు ఎన్ని అక్షరాలు ఉందో చూడండి. ఆ అక్షర బలం మీ బర్త్ నెంబర్కు, డెస్టి నెంబర్కు, రాశి, నక్షత్ర, లగ్నానికి, నడిచే దశలు, అంతర్దశలకు సరిపోయే విధంగా ఎన్ని సంవత్సరాలు ఉంది, ఎప్పుడెప్పుడు బాగు జరుగుతుంది. కొంతమందికి మంచిది ఈ యొక్క స్థితిగతులు గోచారాన్ని బట్టి కొన్ని కొన్ని గ్రహాల యొక్క స్థితిగతులు ఫేవర్గా ఉన్నాయనుకోండి, బాగా సంపాదిస్తారు. మళ్ళీ ఆ గ్రహ సంచారం మళ్ళీ వేరే బాక్స్లోకి మళ్ళీ వేరే వెళ్ళినప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఏంటంటే డబ్బును మొత్తం కూడా కోల్పోతారు. చాలామందికి అదేనండి, మరి మేము ఆ సంవత్సరంలో బాగా బతికాం కదా, సంపాదించాం కదా, కోట్లు సంపాదించాం కదా, ఇప్పుడు ఎందుకు మనకు ఉన్న ఇల్లును కూడా అమ్మేస్తూ ఉన్నాం. అంటే గ్రహాల యొక్క స్థితిగతులు, మరి ఈ గ్రహాల యొక్క స్థితిగతులను మనం ఏమి చేయలేమా, వాటికి ఏమైనా ఫేవర్గా మనం ఏమైనా చేస్తే మనం బయటపడిపోతాం. ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది. సంపాదించిన డబ్బును నిలబెట్టుకోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గం ఉంటుంది, ఆ మార్గమే న్యూమరాలజీ. మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకోవాలి, సరి చేసుకున్నటువంటి పేరుని రోజు నోట్బుక్లో కోర్సులాగా రాయాలి. అదేవిధంగా మీ జాతకంలో నేను చేతిరేఖలను అనుసరించి తాళపత్ర గ్రంథాలలో పరిశీలన చేసుకొని మీకు కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చెప్తూ ఉంటాను, వాటిని పాటించండి. వాటికి ఏదో 1000 లక్షలు ఖర్చేం కాదండి, మీరు చేసేది ఫలము పుష్పం పండ్లు. ఈ చిన్న చిన్న రెమెడీస్తోనే మీరు భగవంతుణ్ణి నేను చెప్పిన టైంలో మీరు వెళ్ళి దర్శనం చేసుకోవడం ద్వారా కూడా, కొన్ని కొన్ని దేవాలయాలు సందర్శించడం ద్వారా, కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం ద్వారా కూడా మీకు తప్పకుండా మంచి ప్రయోజనం అయితే 100% చేకూరుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి 5/14/23, 6/15/24 తేదీలలో పుట్టినవారు చాలా లీస్ట్గా ఉంటారు, తక్కువగా ఉంటారు. మరి ఎవరున్నా కూడా ఒకసారి నన్ను కలిసే ప్రయత్నం చేయండి. ఇంకోటి ఏంటంటే 5/5 పుట్టినటువంటి వారు 14/23 తేదీలలో పుట్టిన ఈ సిరీస్లో పుట్టారనుకోండి, 1/3/5/6/7/4 డెస్టిన్ నెంబర్లు అయితే వీరంత అదృష్టవంతులు ప్రపంచంలో ఉండరు. ఇంకా డెస్టిన్ నెంబర్ అంటే ఏంటంటే డేటు, మంతు, ఇయర్ మొత్తం కూడుతూ వచ్చేదే డెస్టిన్ నెంబర్. ఆ డెస్టిన్ నెంబర్ కనుక నేను చెప్పినటువంటి సంఖ్యలు, ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఖ్యల్లోనే ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు అదృష్టవంతులు అవుతారు. అదేవిధంగా 6/15/24 తేదీలలో పుట్టినవారు డెస్టిన్ నెంబర్స్. డెస్టిన్ నెంబర్ అంటే ఇక్కడ మనకు డేటు, మంత్, ఇయర్ మొత్తం గుర్తుంది. వీళ్ళు 5/7/4/6/8 డెస్టిన్ నెంబర్లు అయ్యనుకోండి, వీరు కూడా చాలా అదృష్టవంతులు అండి. ముఖ్యంగా ఈ 6/15/24 తేదీలలో పుట్టినవారు కొంచెం కోపాన్ని కొంచెం వరకు తగ్గించుకుంటే చాలు, ఎందుకంటే స్ట్రేట్ ఫార్వర్డ్, మనసులో ఏది ఉంచుకోరు, ఏదైనా కూడా ముఖం మీదనే అనేస్తారు, దాచిపెట్టుకునే రకం కాదండి. ఏదైనా కూడా మొగసూటిగానే చెప్తుంటారు. వాళ్ళకు ఉన్నటువంటి ఒక లక్షణం అది, అది అవలక్షణమానా అనద్దు, అది లక్షణమే అది. ఎందుకంటే ఏదైనా మనం కడుపులో దాచుకుంటే వస్తే బయటకు ఉంటేనే తెలిసిపోతుంది. కాబట్టి స్ట్రేట్ ఫార్వర్డ్ మనసులకే చెప్పుకోవచ్చు. ఇకపోతే బుధుడు మనస్తత్వం, ఇప్పుడు 5/14/23 తేదీలో ఏదైనా పని చేయాలనుకుంటారు, మనస్సు చాలా కూడా వీళ్ళు జ్ఞానశక్తివంతులు. ఏ పనిని ఎవరితో చేయిస్తే మంచుకుంటుంది, ఎవరితో ఏ పనులు అవుతాయి అని ఒక నిగ్రహ శక్తి, జ్ఞానశక్తి అనేది కూడా వీరికే ఉంటుంది.
వీరు ఏ పని చేసినా కూడా సక్సెస్ అవుతారండి, దానిలో తిరుగు ఉండదు. ముఖ్యంగా వ్యాపారాలు చేసి కోట్లు గడించిన వాళ్ళే ఎక్కువ, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ 5, 14, 23, 6, 15, 24లలో ఎక్కువగా వ్యాపారాలు చేసి కోట్లు గడించినటువంటి వారే ఉన్నారు. ఒకసారి మీ జాతకాన్ని కూడా మీరు పరిశీలన చేసుకోండి, మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కొంతవరకు చేంజ్ చేసుకొని వాటిని రోజు కోర్సులాగా రాసిన ఎడల మంచి శుభ ఫలితాలు కూడా తప్పకుండా కలుగుతాయని కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.